నా పేరు చుబేద, నేను కర్నూలు నుంచి వస్తున్నాము. చూపిస్తున్నాను ఇప్పుడు బాగుంది. ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండే? ఆస్తమా, ఎలర్జీ లెక్క ఉంది. ఏమైతుండేమా ఆస్తమా అంటే? ఆయాసం లెక్క ఉంటుంది, ఇప్పుడు బాగుంది. ఓకే, ఆయాసం వచ్చి ఎట్లా? ఇట్లా నిద్రలో నుంచి లేచి కూర్చుంటా, పడుకోలేను. ఇప్పుడు ఏమో బాగుంది. మెడిసిన్స్ వాడుతున్నప్పటి నుంచి మంచిగుందా? బాగుంది. నా పేరు జయలక్ష్మి. దాదాపుగా నేను 10-12 ఏళ్ళ నుంచి బ్రాంకైటిస్, ఆస్తమాతో కష్టపడుతున్నాను. మధ్యమధ్యలో తగ్గేది వచ్చేది, కానీ లాస్ట్ ఇయర్ 1 ఇయర్ అవుతుంది శ్వాస హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సారు 2nd అటెంప్ట్లోనే గుర్తుపట్టేసి బాగా నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ వ్యాక్సిన్ ఒకటి ఇచ్చారు, దానివల్ల నేను 75% కానీ 80% క్యూర్ అయిపోయాను. మళ్ళీ ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మధ్య మధ్యలో వచ్చి సార్ని విజిట్ చేస్తూ ఉంటాము, ఆయన చెప్పిన ప్రకారంగా మెడిసిన్స్ వాడుతున్నాము. చాలా బాగుంది సార్ ట్రీట్మెంట్. వేరే వాళ్ళకు కూడా నేను సజెస్ట్ చేశాను. మాది నిజామాబాద్, నిజామాబాద్ నుంచి వస్తున్నాను మేము. కనుక మాకు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాము ఈ హాస్పిటల్ గురించి. నమస్కారం, నా పేరు అశ్విన్. నేను ఒక 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తాను. ఫస్ట్ సార్ టీడీపీ కళ్యాణ మండపం కాడ ఉండే, అక్కడ నుంచి 5 సంవత్సరాల నుంచి వస్తున్నా. విష్ణు సాఫ్టిస్ చూపిస్తున్నా. ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంది చాలా. నాకు మార్చిలో మేలో చాలా ప్రాబ్లం ఉండే, బ్రీతింగ్ ప్రాబ్లం. అయితే అప్పుడు సారు విష్ణు సార్ అవైలబుల్ లేకుండా వాళ్ళ బాబు వివేక్ సార్ ఉండే అవైలబుల్ దొరికిండు. కొద్దిగా లంగ్స్లో ఇన్ఫెక్షన్ కూడా అయ్యిండే. చాలా మంచి ట్రీట్మెంట్ చేసిండు వివేక్ సార్ జూనియర్, ఆయన చాలా మంచి ట్రీట్మెంట్ చేసిండు. నాకు చాలా మంచిగా అయింది, మంచి క్యూ అయినా మంచిగా తొందర మంచిగా ట్రీట్మెంట్ ఉంది సార్. చేయకుండా మంచిగా ఉంది వివేక్ సార్, విష్ణు సార్ ఇద్దరిది కూడా మంచిగా ఉంది ట్రీట్మెంట్. నేను ఇద్దరికి కూడా నా తరపు నుంచి, విష్ణు సార్కి వివేక్ సార్కి ఇద్దరికి నా తరపు నుంచి ధన్యవాదాలు.